హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురిమ. మా విక్కీ ఏం తింటున్నాడు అనుకుంటున్నారా? మ్యాంగో మస్తానే తింటున్నాడు. మేము ఇంట్లోనే ట్రై చేసామన్నమాట. చాలా బాగొచ్చింది, చాలా సింపుల్, చాలా ఈజీ అన్నమాట. మనం బయట 120 రూపీస్ పెట్టి కొనుక్కోవడం కంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే ఆ టేస్టే చాలా వేరుగా ఉంటుంది కదా. దానికోసం మనకి ఒక మ్యాంగో అయితే కావాలి. మనకి 2 మ్యాంగోస్ కావాలన్నమాట. ఒక్కరికి చేస్తే ఒక మ్యాంగో సరిపోతుంది అన్నమాట. ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక 2 మ్యాంగోస్ అన్న కావాలి. ఇప్పుడు మ్యాంగో తీసుకొని బాగా పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి మ్యాంగోని. మ్యాంగోని గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని ముక్కలు, మామూలు గ్లాస్లో డెకరేట్ చేయడానికి కొన్ని ముక్కలు, అంటే మ్యాంగో మస్తానీలోకి వేయడానికి కొన్ని ముక్కలు ఉడుచుకోవాలి. అందుకని ఒక పెద్ద పీస్ ఒకటి వదిలేసుకొని ఉన్నాయని ముక్క ముక్కలుగా చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత మనకి ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేయాలన్నమాట. మీకు స్వీట్ తక్కువగా కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అన్నా సరిపోతాయి. ఇది హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అన్నమాట. మీ దగ్గర హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఉంటే ఇది వేసుకోవచ్చు, లేకపోతే కనుక వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇది వెనీలా ఫ్లేవరే. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ నేను ఆ ముందు రోజే చేశాను, అందువల్ల ఇది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. అంతేనండి, మ్యాంగో మస్తానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకుంటే అంతే, మ్యాంగో మస్తానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1-2 గ్లాసులు తీసుకొని అందులోకి మనం ముందుగా ఉంచుకున్న మ్యాంగోని పీసులు కొద్ది కొద్దిగా వేసుకొని, ఐస్ క్రీమ్ కూడా కొద్ది కొద్దిగా ఆ గ్లాస్లోని ఈ గ్లాస్లోని వేసుకొని, మనం మిక్సీ పట్టేసుకున్న జ్యూస్ని అంతా ఇందులో వేసేసుకొని మళ్ళీ పైన ఐస్ క్రీము, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో పీసెస్తో డెకరేషన్ చేసుకుంటే మనకి మ్యాంగో మస్తానీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ మ్యాంగో మస్తానీ అదే మనం చేసుకున్నాం కదా, జ్యూస్ని అంతా నేను ఐస్ మోల్స్లో కూడా వేసాను అనమాట. వీళ్ళు ఎక్కువ జ్యూస్ తాగడానికి ఇష్టపడకపోతే ఐస్ తినడానికి పిల్లలు వెనకాడరు కదా, అందువల్ల నేను ఐస్ కూడా చేశాను అనమాట. అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం స్లైస్గా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా మ్యాంగో మోల్స్ అదే ఐస్ మోల్స్లో కొన్ని వేసేసుకొని మనము జ్యూస్ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసాను అనమాట. అదే మ్యాంగో మస్తానీ కాకుండా ఈ ఐస్ కూడా చాలా బాగుంది అనమాట. మీరు పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మామూలు అన్ని రకాల ఐస్లు ట్రై చేసేయాలి కదా మ్యాంగోతో, అందువల్ల ట్రై చేసేది అనమాట. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐస్ అయితే మాత్రం పిల్లలకు చాలా బాగా ఇష్టంగా తింటారు, అది కాకుండా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇది 8 అవర్స్ చూడండి, మ్యాంగో పీసెస్ అవి ఎలా కనిపిస్తున్నాయో. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కూడా అంతే బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇది ఒక 2 మినిట్స్ వాటర్లో పెడితే మంచిగా వచ్చిందనమాట. మీరు కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా విక్కీ అయితే ఇంకా అలా చూస్తానే ఉన్నాడు. వాడికి పింక్ కలర్ ఇష్టం అనమాట. పింక్ కలర్ ఐసే కావాలని, ఐస్ మోల్డే కావాలని గోల పెట్టాడనమాట. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.